అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నటి సమంత, మాజీ భర్త నాగచైతన్య శోభితాతో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత బాలీవుడ్ మీడియా ఆయనను ఎక్కువగా ఫాలో అవుతోంది. మరోపక్క సమంత డైరెక్టర్ రాజ్తో రొమాంటిక్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు రూమర్స్ కూడా వ్యాపించాయి. సరిగ్గా ఇదే సమయంలో ఆమె ముంబైలో కనిపించడం ఊహాగానాలకు ఆజ్యం పోసింది. నటుడు నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుని దాదాపు 3 ఏళ్లు కావస్తోంది. అప్పటి నుంచి సమంత సింగిల్ స్టేటస్ ను కొనసాగిస్తోంది. నాగచైతన్య 2 పెళ్లికి సిద్ధమైన వారం రోజుల్లోనే సమంత కూడా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రాజ్ నిడిమోర్ సమంతలు డేటింగ్ లో ఉన్నారనేది లేటెస్ట్ హాట్ న్యూస్. బాలీవుడ్ లో ఈ రూమర్ దావానంలా వ్యాపిస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2, ఫర్జీ మొదలైన విజయవంతమైన సిరీస్ లకు దర్శకత్వం వహించిన రాజ్ భారతదేశం అంతటా ప్రజాదరణ పొందారు. రాజ్ తెలుగు వ్యక్తి, అయితే అతనితో సమంత రిలేషన్షిప్ లో ఉన్నట్లు సమాచారం. రాజ్ దర్శకత్వంలో సమంత మరో సిరీస్ చేస్తోంది. హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీ హిందీ వర్షన్ హనీ బన్నీ పేరుతో ఈ సిరీస్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న హనీ బన్నీ 7 నవంబర్ ప్రైమ్ లో ప్రసారం కానుంది. షూటింగ్ లో భాగంగా కొన్ని రోజులుగా రాజ్ సమంత కలిసి కనిపిస్తున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారిందని బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఈ రూమర్ నేపథ్యంలో సమంత ముంబైలో ప్రత్యక్షం అవగా సమంత ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే రాజుతో తనకు సంబంధం ఉందనే పుకార్లపై సమంత స్పందించలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.